కేంద్ర రాష్ట ప్రభుత్వాలు దళితుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ అవసరాలకు దళితులకు ఇచ్చిన భూములను ప్రభుత్వాలు తీసుకుంటూ దళితులకు భూములు లేకుండా చేస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపూర్ వచ్చిన సందర్భంగా స్థానిక మాల మహానాడు నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను పూలమాలతో ఘనంగా సత్కరించారు. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం అవసరం ఉన్నప్పుడు దళితులకు ఇచ్చిన భూములను తీసుకుంటున్నారు. ఇది సరికాదని వారి భూములు వారికే ఇవ్వాలన్నారు. కాగా గతంలో దళితులకు 3 ఎకరాల భూములు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఇంకా ఇవ్వడం లేదన్నారు. పైగా దళితుల భూములను తీసుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. దళితుల భూముల కోసం ఎన్ని పోరాటాలైనా చేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వాలు దళితుల పట్ల పూర్తి నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. ఈ మేరకు మాల మహానాడు ఆధ్వర్యంలో మహారాష్ట నుంచి హైదరాబాద్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా వచ్చే ఏప్రిల్ 11న పులే జయంతి రోజున మాల మహానాడు ఆధ్వర్యంలో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఏప్రిల్ 14 వరకు తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. లేని పక్షంలో అన్ని దళిత సంఘాలు ఏకమై తామే విగ్రహాన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట అధ్యక్షులు సుధాకర్, జిల్లా ఇన్ఛార్జి శ్రీరాములు, కన్వీనర్ పెంటయ్య, నాయకులు సంజీవ్, పంబల్ల భిక్షపతి, పంబల్ల నరేష్, పంబల్ల సర్వేష్, నీరుడి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో దళితుల అంశాలు రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలని మొన్న జాతీయ ప్లీనంలో చర్చకు తీసుకొచ్చినాం. దాంట్లో దాదాపు 10-12 తీర్మానాలు తీసుకున్నాం. దాంట్లో ముఖ్యంగా దళితులకు 3 ఎకరాల భూమి అనే పథకము ఇక్కడ ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఎలక్షన్ హామీ, ఇది మేనిఫెస్టోలో కూడా పెట్టిన హామీ, వాళ్ళ విధాన ప్రకటనలో కూడా ఉన్నది. అంటే టీఆర్ఎస్ పార్టీ విధాన ప్రకటనలో ఉన్నది. అటువైపు ఆంధ్రప్రదేశ్లో కూడా అటు టీడీపీ కానీ వైసీపీ కానీ వాళ్ళ ఎజెండాల్లో ఉన్నది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ల్యాండ్ బ్యాంక్ స్కీమ్ కింద 1000 ఎకరాలను కాంగ్రెస్ ప్రభుత్వము, టీడీపీ ప్రభుత్వం కూడా కొన్ని పంచిన పరిస్థితి మనకు